సో ఆయన వీడియో బ్యాక్ టు బ్యాట్ అయితే వీడియో ఇన్ఫో బై లక్ష చాలా అని చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు లైక్ అయితే సబ్స్క్రైబ్ పుట్టాల జరిగింది సో చాలా ఏం పోలంగాణలో ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ట్రెండింగ్ టాపిక్స్ అయితే వీడియో చేయబోతున్నాడు సో మంచి కంటే సో వీళ్ళు ఎంకరేజ్ చేసుకోవాలనుకుంటున్నా సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఛానల్ అయితే లింక్ అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేయండి సో విషయంలో అసలు ఏంటంటే ఈ వీడియోలో టూ టాపిక్స్ అయితే డిస్కస్ అని చెయ్యబోతున్నారు అదేంటంటే మణిపూర్ స్పెషల్ డ్రైవ్ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్ అలాగే మన జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క తాపి అప్డేట్ సో వీడియో టూ రెండింటి గురించి అయితే మీకు అయితే ప్రార్టిస్తాను బ్రదర్ చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు లేకపోతే కాల్స్ చేస్తున్నారు ఏంటంటే బ్రదర్ మనకి వచ్చేసి జిడిఎస్ మన స్పెషల్ డ్రైవ్ మణిపూర్ అయితే అప్లికేషన్స్ ఆల్రెడీ అయిపోయి చాలా డిస్ అయి ఇంకా ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కాలేదు అనేది చాలామంది అడుగుతున్నారు అవును బ్రదర్ నాకు వచ్చేసి చాలా రిలీజ్ అవుతుంది అప్లికేషన్ పాస్ అయ్యి కంప్లీట్ అయ్యి బట్ మనకి ఫస్ట్ మరిట్ లిస్ట్ గురించి అయితే ఎలాంటి అప్డేట్ రాలేదు అలాగే మనకైతే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కాలేదు సో ఎందుకు రాలేదు దానికి కారణాలు అంటే గాయస్ ఆల్రెడీ రిజల్ట్స్ అనేది అలా రెడీ అయిపోయాయి ఫస్ట్ మరిస్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది బట్ ఇంకా రిలీజ్ కాలేదు ఎందుకు రిలీజ్ కాదు అంటే మీకు కూడా ఆర్డర్ చేస్తూ మణిపూర్లో చాలా అందా జరుగుతున్నాయి హోర్ అటాక్స్ సో చాలా కొంచెం మంచిగా సిచ్యువేషన్ అక్కడ వేరు సో ఆ సిచ్యువేషన్ బాగాలేకపోవడం వల్ల ఇంకా మనకైతే రిజల్ట్స్ అయితే రాలేదు ఆల్రెడీ ఫ్యూ డేస్ పాటు జరిగాయి బట్ ఇట్ మనీ ఇంకా సిచ్యువేషన్ అలాగే ఉందంట సో అలాగే ఉండడం వల్ల మనకు వచ్చేసి ఫస్ట్ కస్టమర్ క్యూస్ అయితే కూర్చో డిలే అవుతుంది సో ఏం టెన్షన్ పెట్టుకోకండి ఖచ్చితంగా ఈ కస్టమర్ కూరగా రిజల్ట్ అవుతుంది రిలీజ్ అవుతుంది సో నాకున్న ఐడియా ప్రకారం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి ఏం కంటే ఈ జీడిఎస్ స్పెషల్గా ఈ మనీపూల్ యొక్క ఫస్ట్ మనీ డ్యూస్ ట్రీలో డేట్ వచ్చేసి ట్వంటీ సీకెండ్ అండి దాదాపుగా ఒక ఎయిట్ డేస్లో అంటే ఈ మంత్ ఎండింగ్లో ఈ స్పెషల్ బైక్ యొక్క మణిపూర్ స్పెషల్ బైక్ యొక్క ఫస్ట్ మెంక్ ఇన్స్ట్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది సో మీరు కూడా రెగ్యులర్గా చెక్ చేస్తుండీ సో రెగ్యులర్గా చెక్ చేస్తున్నారని నేను కూడా చెక్ చేస్తున్నాను సో వన్స్ మెరిట్ యూస్టో రిలీజ్ నేను అయితే కట్ ఆఫ్ వీడియో అలాగే మెరిట్ లిస్ట్ ఆ వీడియో అయితే నేను అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఛానల్లో సో మీరు కూడా చెక్ చాలా చాలామంది అయితే ఎవరికైతే తక్కువ పర్సెంటేజ్ ఉందో వాళ్ళకి చాలా మంది అప్లై చేయడం జరిగింది మణిపూర్ స్పెషల్ బైక్కి సో వాళ్ళైతే చాలా ఆశలతో అయితే ఉన్నారు సో చూద్దాం ఇంకొక ఎయిట్ డేస్లో అయితే రిలీజ్ అయితే అంటుందా సో మరి చూద్దాం మీకు ఎంత మంది సబ్స్క్రైబర్స్కి ఎత్త మందికి జాబ్ వస్తుంది ఈ మణిపూర్ స్పెషల్ బ్రైవ్ అయితే చూద్దాం గాయస్ నాకు ప్రయారిటీగా తీసుకున్నాను అమ్మాయిలు అబ్బాయిలు జీడిఎస్ ఆన్లైన్ ఏం చేసి ఒకటి మణిపూర్ స్పెషల్ రైవ్ ఫస్ట్ నేను ఒకటి చెప్తున్నాను అది ఏంటంటే ఎవరెవరు అమ్మాయిలు అయితే అప్లై చేస్తారో ఒకవేళ జాబ్ వస్తే కనుక సో వినకండి అని నా సజెషన్ ఎవరైతే అబ్బాయిలైతే జాబ్ వస్తుందో యాజ్ వేష్ ఎంత ఎందుకంటే లేదంటే లేదు బికాస్ వాయిస్ కేన్స్ ఫర్వారు

అండ్ క్యాప్ జీడిఎస్ ఆన్ ఎంగేజ్మెంట్ ఫస్ట్ వే నీస్ వేజ్ అయింది ఏటీకి అండ్ టీఎస్కి అండ్ అలాగే సెకండ్ మెడిస్ట్ కూడా న్యూస్ కావడం జరిగింది అండ్ అదర్ స్టేట్స్ లైక్ మధ్యప్రదేశ్ యూటీ యూపీ ఛత్తీస్గఢ్ నాగాలాండ్ అన్ని స్టేట్స్కి ప్రజెంట్ ఇప్పుడు సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది సో డాక్లో ఫిఫ్టీ అయితే రన్నింగ్ అయితే నడుస్తుంది అండ్ అలాగే మా థర్డ్ మెట్ లిస్ట్ గురించి అప్డేట్ ఇవ్వండి థర్డ్ మార్క్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నారు చాలా మంది అయితే కమెంట్స్ పెడుతున్నారు అలాగే కాల్ చేస్తున్నారు సో ఇందులో ట్రాప్తి ఇస్తాం గ్యాస్ ఒక్కటైతే మీరు నా అన్నైతే చాలా డెసిషన్ ఫాలో అవుతున్నావు సో నేను ఏ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఏం డైరెక్ట్ వస్తుంది అని క్లారిటీగా చెప్పాను అదే డేట్ రోజు అదే టైంకి అయితే ఆ రోజు జరిగింది మన సెకండ్ వరీ లిస్ట్ కూడా ఈ డేట్ రోజు వస్తుంది ఈ టైం వరకు మంగళవారం రోజు ఈవినింగ్ వరకు ఖచ్చితంగా వస్తుందని చెప్పాను మంగళవారం రోజు ఎగ్జాక్ట్గా ఈవినింగ్ లో అయితే నేటి లిస్ట్ యూస్ అయింది సో ఖచ్చితంగా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ జెన్యున్ అయితేనే ఇస్తాము ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మే వచ్చిపోయింది సో గ్యాస్ ఇప్పుడు చూసుకుపోయానుక ఈ ఫస్ట్ వరకు లిస్ట్కి సెకండ్ వరీ లిస్ట్కి గ్యాప్ చూసుకుపోయానుక డాక్యుమెంట్ వీరక్షన్ అయిపోయిన తర్వాత టైం ఎన్ డేస్ పట్టింది అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పట్టింది ఈ సెకండ్ మెరికి రేస్ కావడానికి సో అదే బేస్ చేసుకొని నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు సెకండ్ ఇంగ్లీష్ యొక్క డాక్యుమెంట్ నోటిఫికేషన్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి డెడ్ లైన్ వచ్చేసి అక్టోబర్ థర్డ్ అక్టోబర్ థర్డ్ అయితే ఈ డెడ్ లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో ఈ అక్టోబర్ థర్డ్ లోపల డాక్యుమెంట్ ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళు వచ్చేసి రిజెక్ట్ అయిపోతారు వాళ్ళ ప్లేసెస్లో వేకెన్సీస్ ఫిల్ చేసి మరి థర్డ్ మీద రిలీజ్ చేస్తారు మరి థర్డ్ మీద ఎప్పుడు వస్తుంది అంటే అక్టోబర్ థర్డ్ మా డాక్యుమెంట్ వెరిఫిషన్ అయిపోతే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మనకి థర్డ్ మెరిట్స్ ఖచ్చితంగా వస్తుంది అంటే నాకున్న అప్డేట్ ప్రకారం నాకున్న ఐడియా ప్రకారం ఎయిటీన్ టు ట్వంటీ డేట్ కూడా వస్తుంది అక్టోబర్ ఎయిటీన్ టు ట్వంటీ డేట్ కూడా ఖచ్చితంగా థర్డ్ మిరస్ అయితే రిలీజ్ అవుతుంది సో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎలాంటి వేగైతే చేయాలండి ఎందుకంటే వాళ్ళకి వచ్చేసి ఈ డిసెంబర్ లో ఒకటే మినిమం సిక్స్ టు సెవెన్ లిస్ట్స్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది సో ఫటాఫట్ డాక్యుమెంట్ రెండు కంప్లీట్ చేసి సో ఫటాఫట రిలీజ్ చేయాలని వాళ్ళ ఆలోచన ఉన్నది ఎందుకంటే జనవరిలో మనొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి కాబట్టి సో వాళ్ళు టైం లేదు కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్లీ వాళ్ళు తొందరగా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు సో నేను కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాను అఫీషియల్ వెబ్సైట్ అలాగే కూడా రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటారు సో మీరు ఏ వస్తుంది ఏంటంటే మనం చాలా ఫాలో అవుతుందండి రెగ్యులర్గా అప్డేట్ చేస్తుందండి సో గాయస్ ఇంకొకటి ఏంటంటే ఎవరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమైంది క్యారీ అయ్యారో క్లారిటీ ఒక వీడియోతో చేశాను మన ఛానల్లో సో క్లారిటీగా అందరూ చెప్పాను చూడండి ఈ వీడియో కూడా చెప్పాను సో క్లారిటీకి అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి ఎందుకంటే వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో ఏదో ఒక చిన్న కారణం వల్ల మీరు రిజెక్ట్ అయితే అనుక సో మీరు బాధపడతారు సో ఈ తాకపోయినట్టు సేవ్ అండి అండ్ బ్రదర్ ఏపీ చెప్పి మమ్మల్ మా రిక్వెస్ట్ గురించి అదర్ స్టేట్స్ పరిస్థితి ఏంటంటే బ్రదర్ అన్ని స్టేట్స్కి ఒకేసారి ఇది అవుతుంది ఈ తాట్మర్ రిక్వెస్ట్ కూడా ఎఫెక్టు హర్యానా జమ్మూ కాస్ట్ ఎందుకంటే అక్కడ ఎలక్షన్ కోడ్ అన్నది ఆ ఎలక్షన్ కోడ్ ఎండ్ అయిన తర్వాత అప్డేవ్ కూడా మీరు రిక్వెస్ట్ అయితే ఇస్తారు సో మీరేం టెన్షన్ అడగండి సో నేను మీకు అప్డేట్స్ ఇవ్వడానికి నేను మీరు రియల్స్ కూడా చాలా సబ్స్క్రైబ్ చేసుకుని చాలా అప్డేట్ ఉండండి సో ఇది గ్యాస్ వీడియో సో మరొక మంచి అప్డేట్తో మరొక మంచి ఇన్ఫర్మేషన్ తోట అన్సప్టెక్టెడ్ గుడ్ బై